YSR Telangana party avirbhavaniki sarvam siddhamaindi atu Begampet airport nunchi YS Sharmila convoy bhari rally ga bayalderi Hyderabad Rayadurgamloni JRC convention center ku cherukundi. Varsham kuda sahananga bidda mee karyakramanni success cheskondi manalni aashirvadinchindi gattiga chappatlato akka gariki swagatham telijetam. Rajanna vigraham daggariki ravalsindiga manu chestuna Mujutab Ahmed Bhumi Reddy garu Pita Ram Reddy, Somanna garu, Amrita Sagar garu, Swagatistu Ivara. YSR Telangana party avirbhavaniki sarvam siddhamaindi kasepatlo Rayadurgamloni JRC convention lo jarige karyakramamlo party agenda ajendalni avishkaristaru Sharmila dadapu ganta patu party vidhi vidhanalapai ame prasangam undabothondi Telangana lo tana rajakeeya prasthanani prarambhistunna Sharmila prajalaku cheruvayyenduku ye ninadanni vinipistunnaru ఇలాంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు అనే దానిపై మరికొద్ది గంటల్లో పూర్తి స్పష్టత రానుంది. ఈ కార్యక్రమానికి విజయమ్మతో పాటు బ్రదర్ అనిల్ కూడా హాజరు కానున్నారు. ఇవాళ వైఎస్ఆర్ 72వ జయంతి సందర్భంగా ముందు ఇడుపులపాయకు వెళ్లి నివాళులర్పించారు. YSRTP జెండాలో 80% పాలపిట్ట రంగు 20% నీలి రంగు ఉంటుందని తెలుస్తోంది. జెండా మధ్యలో తెలంగాణ భౌతిక స్వరూపంతో పాటు వైఎస్ చిత్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపటి నుంచి గ్రామాల్లో జెండా ఆవిష్కరణకు శ్రీకారం చుట్టేలా కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు కోసం 4 నెలలుగా భారీ కసరత్తే చేశారు Sharmila. జిల్లాల వారీగా నాయకులతో చర్చలు జరిపారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి వారి సలహాలు సూచనలు స్వీకరించారు. చలో ఖమ్మం చలో నల్గొండ పేరుతో సంకల్ప సభలను నిర్వహించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఉద్యోగ దీక్ష కూడా చేపట్టారు. తెలంగాణలో వర్తమాన పరిస్థితులు రాజకీయ విశ్లేషణ కోసం పలు సర్వేలు కూడా చేయించారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి అభిమానులు తనతో కలిసి వస్తారనే ధీమాతో పార్టీ ఏర్పాటు చేస్తున్నారు Sharmila. ఆత్మగౌరవ నినాదంతో కలిసి వచ్చే నాయకులతో రాజకీయంగా ఇక్కడ బలపడేందుకు ప్లాన్ సిద్ధం చేశారు.